అందరికీ నమస్కారం ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ప్లేస్టోర్ నుంచి ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఏవైనా సాంకేతిక ఇబ్బందులు వచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉండేటువంటి ఫోన్ నెంబర్కు ఫోన్ చేయవలసిందిగా సూచన ఈ యాప్లో అనేక రకాల గైడెన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఎలాంటి స్కూల్ని ఎంపిక చేసుకోవాలి మంచి కాలేజ్ ఎంపిక చేసుకోవడం కోసం ఉండే మార్గాలు ఏంటి ఉన్న అనేక ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో వేటిని మాత్రమే మనం రాయవలసిన అవసరం ఉంటుంది ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత కాలేజ్ మరియు బ్రాంచ్ ఎంపిక చేసుకోవడం కోసము జోసా ప్లస్ బిట్సాట్ అని ఎంసెట్ ప్లస్ కామెడికే అని అనేక ఇతర ప్రైవేట్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ కోసం అని రకరకాల కౌన్సిలింగ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి వీటన్నిటిని కూడా ఉపయోగించుకోండి దానివల్ల మీ యొక్క కెరీర్ తప్పనిసరిగా మెరుగుపడుతుందని హామీ ఇస్తున్నాను ధన్యవాద్ మాతాకి జై సో ఐఐటి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఎస్పెషల్లీ ఈ సబ్జెక్ట్లో మీరేమైనా పర్టిక్యులర్గా రిఫర్ చేస్తారా బుక్స్ లాంటివి ఏమైనా ఓ ఈ ఈ బుక్స్ అయితే ఈ కంపెనీ బుక్స్ అయితే బాగుంటాయి అలాంటి బుక్స్ ఏమైనా మీరు రిఫర్ చేస్తారా అండ్ మీ ఎస్ ఇన్స్టిట్యూట్ యాక్చువల్గా అయితే పిల్లలు ఫస్ట్ రెఫరెన్స్ బుక్స్ అనే ఆలోచిస్తారండి అది కాకుండా మన ఎన్సీఆర్టి బుక్స్ అది చాలా బాగుంది మనకి ఇచ్చిన టెక్స్ట్ బుక్ ఏదైతే వాళ్ళకి ఉన్న రెఫర్ చేసిన టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో దాంట్లో బేసిక్ కాన్సెప్ట్స్ కానీ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు సో పిల్లలు ఫస్ట్ ఎగ్జామ్ రిలేటెడ్ ఆలోచిస్తే ఫస్ట్ ఎంసీక్యూస్ అనే ఆలోచనలోనే ఉంటారు కానీ ఫస్ట్ ఆ బేసిక్ కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో అది నేర్చుకోవాలి ఆ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదవాలి అన్న ఆలోచన రాదు వాళ్ళకి సో మేము కాన్స్టెంట్ గా ఏం ఉన్నామంటే ఫస్ట్ టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవ్వండి టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ కంప్లీట్ చేయండి టెక్స్ట్ బుక్స్టివ్ మొత్తం ఫస్ట్ టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ ఏదైతే ఉన్నా ఫస్ట్ అది క్లియర్ చేసుకోండి దాని తర్వాత ఇచ్చిన నోట్స్ ఏదైతే ఉందో అది రెఫర్ చేసుకోవాలి దాని తర్వాత కాలేజ్ మెటీరియల్ ఇస్తాం కాలేజ్ మెటీరియల్లో ఏమవుతుంది అంటే కాలేజ్ మెటీరియల్లో ఉన్న టెక్స్ట్ బుక్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అది చక్కగా కాలేజ్ మెటీరియల్ ఇంపార్టెంట్ పాయింట్స్గా ఇచ్చి ఉంటారు సో అది రెఫరెన్స్ బుక్గా పనిచేస్తుంది లేకపోతే ఏంటంటే ఇంకా మనకి ఇప్పుడు ఎన్సీఆర్టీ వాళ్ళు రీసెంట్గా ఏం చేశారంటే ఎగ్జాంప్లర్ అని స్టార్ట్ చేశారని అంటే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే మనకి ఎంసీక్యూస్ చాలా బ్రాడ్ వేలో ఉన్నాయన్నమాట సో అవి కూడా ఎలా ఉన్నాయంటే జేఈ అడ్వాన్స్ లెవెల్లో మెయిన్స్ లెవెల్లో ఉన్నాయి ఎంసీక్యూస్ సో అవి ప్రాక్టీస్ చేసిన పిల్లలకి సరిపోతుంది అది కాకుండా ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో అది జేఈ మెయిన్స్ లెవెల్లో కావాలి ఎంసెట్ లెవెల్లో కావాలంటే చక్కగా ఆర్గానిక్ కెమిస్ట్రీ ఓపీ టెన్ అంది జిఆర్బీ వాళ్ళ బుక్ చాలా బాగుంటుందండి అదైతే జేఈ మెయిన్స్ వర్క్ అయితే క్లియర్ చేసేయచ్చు లేదు నాకు అడ్వాన్స్డ్కి ఇంకా కావాలి అంటే అంటే రియాక్షన్ మెకానిజం బై మన ఎస్ఎన్ సానియాలు ఉంది అది అంటే మారిస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ బై మారిస్ బాయ్డ్ ఉందండి కానీ అది చాలా పెద్ద బుక్ అంటే ఏంటంటే ఒక థౌజండ్ పేజెస్ వరకు ఉంటుంది సో పిల్లలు అది చదివేటప్పుడు వాళ్ళకి అవగాహన రాదు ఎక్కడ వరకు ఆపేయాలి ఎక్కడి వరకు చదవాలని తెలియకుండా ఆ బుక్ అలా ప్రొలాంగ్ చేసుకుంటూ చదువుకుంటూనే ఉంటారు అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి నాకు ఆ సబ్జెక్ట్ రావట్లేదు అనే ఫీలింగ్లో వెళ్ళిపోతారు ఎందుకంటే ఎక్కువ పేజెస్ ఉండడం వల్ల ఎక్కువ మ్యాటర్ ఉంటుంది అది కాకుండా కట్ షార్ట్ మెటీరియల్ లైక్ మన ఎస్ఎం సానియాల్ బుక్ నేను చెప్పాను దాంట్లో వన్ ఫిఫ్టీ పిల్లలు కూడా చాలా చక్కగా ఎంటర్టైన్ అవుతారు ఆ బుక్ చదివేటప్పుడు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు సో దానికి తగ్గట్టు వాళ్ళకి మార్క్స్ కూడా వస్తుంది సో అలాగా ఇంకా వేరే బుక్ కూడా ఉందండి హిమాన్షు బుక్ ప్రాబ్లమ్స్ చేయాలంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇలా కొన్ని బుక్స్ ఉన్నాయి కానీ మేమైతే పర్టికులర్గా రెఫర్ చేసేది ఫస్ట్ టెక్స్ట్ బుక్ ఎంసీఆర్టీ టెక్స్ట్ బుక్ అయితే ఖచ్చితంగా స్టడీ చేయాలి లైన్ టు లైన్ వాళ్ళకి పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి పూర్తిగా వద్దని చెప్పరు ముందు టెక్స్ట్ బుక్ అంతా చదివిన తర్వాత గో అంటే కాంపిటేటివ్ లెవెల్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయో అనేది టెక్స్ట్ బుక్ లో లేవు కాబట్టి మనము ఖచ్చితంగా ఎంసీక్యూస్ ప్రిపేర్ అవ్వడానికి ఎగ్జాంపులర్ చెయచ్చు ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ తో పాటు ఈ బుక్స్ రెఫరెన్స్ బుక్స్ అవి కూడా చేస్తే వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది చాప్టర్ వైజ్ టాపిక్ వైజ్ బ్యాక్